ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో అంటే ఏపీ రాజకీయాల్లో ఒక నియోజకవర్గం మీద రాష్ట్రం మొత్తం కూడా అక్కడ ఏం జరుగుతుందో అనే ఆతృతగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం అది ఉండి, ప్రస్తుతం చివరి నిమిషంలో నామినేషన్ వేసిన త్రిబులార్మల్తో ఉన్నారు. అసలు ఎందుకు ఆలస్యమైంది? తర్వాత ఉండి నియోజకవర్గం మీద ఎందుకు ఇంత ఫోకస్ అయింది? విషయాలు ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకు చివరి మినిట్ వరకు త్రిబులార్కి ఎందుకు ఈ విషయం లేట్ అయింది? ఎందుకు లేట్ అయింది అన్నదే ఆర్టీఓ వాళ్ళకే బాగా తెలుసు. ఎస్, మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. నేను ఎంపీఏ కావాలనుకున్నా. చంద్రబాబు నాయుడు గారు నేను ఎంపీగానే ఉండాలనుకున్నారు. అది పేపర్లోనే క్లియర్గా వచ్చింది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి నన్ను ఎంపీగా చూడకూడదు అనుకున్నాడు. అనూహ్యంగా ఆ విషయంలో అతను సక్సెస్ అయ్యాడు. ఎలా అయ్యాడు అని అడుగుద్దాం. కానీ మొత్తం మీద మీ మీ అంటే మీ ముఖ్యమంత్రి మీద మీకు అభిమానం అయితే ఇంకా తగ్గినట్లేదు. కాబట్టి ఆయనే కదా మమ్మల్ని ఎంపీగా చూడకూడదు అనుకుంటున్నారని ఆయన సక్సెస్ అయ్యాడని మీరు ఒప్పుకుంటున్నారు? అవును, ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. అంటే దీంట్లో మీ వెనకాల ఆయన అతను దురదృష్టం. అక్కడ చూడకూడదు అనుకున్నాడు, ఇక్కడ చూడబోతుంది. ఇప్పుడు మరి ప్రత్యక్ష నరకం అనుభవిస్తాడు. తప్పదు అది. కానీ మీ వెనకాల ఏమన్నా కుట్ర జరిగింది అనుకుంటున్నారా ఈ వ్యవహారంలో? అసలు జరగకపోతే నాకు ఎంపీ సీట్ ఎందుకు? కుట్ర సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి అనేది నా ఇన్ఫర్మేషను, నా నమ్మకం. కానీ మీరు అనుకున్న ఎన్ని మధ్యకాలంలో వరుసగా సక్సెస్ చేసుకుంటూ ఉన్నారు. మీ టార్గెట్ ఇంకా మిగిలిన రెండు, ఒకటి సిఎస్, రెండోది డీజీపీ. త్వరలో వ్యవహారం మీద ఏదైనా? డెఫినెట్గా వీరిద్దరిని అయితే టెంపరీగా పక్కన పెడతారు. 2 రోజుల అంటే 5 రోజులుగా చెప్తున్నా రేపు అని. ఇంకా మళ్ళీ రేపు అనాలంటే నాకే సిగ్గుగా ఉంది. కానీ రేపే. కానీ అవతల ప్రత్యర్థి, మీ ప్రత్యర్థి త్రిబులార్ కంటే కూడా బలవంతుడు అని అర్థమైందా ఇప్పుడన్నా కొంచెం? అతను బలవంతుడు కాదని నేను ఎప్పుడూ అనుకోలా. అవునా? అతను బలవంతుడు కాదని నేను ఎప్పుడూ అనుకోలా. సో మీరు ఇంక స్టిల్ ఆ బలవంతుడేనే అనుకుంటున్నారు? ఎప్పుడూ అనుకోలేదు. అంటే ఇప్పుడు కూడా అతను బలవంతుడు అనే నేను బిలీవ్ చేసే ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ అట్రాసిటీస్. కానీ అతను భగవంతుడు అనుకుంటున్నాడు పిచ్చివాడు. నేను అతను బలవంతుడు అనుకునే ఎలా అయితే మరి ఈ బలవంతుడి కబంధ హస్తాల నుంచి ప్రజల్ని ఎలాగా కాపాడాలి అని నేను 4 సంవత్సరాల నుంచి, చెప్పాలంటే 4.5 సంవత్సరాల నుంచి అతని అరాచకాలపై పోరాటం చేస్తున్నా. కానీ ఇంత 4.5 సంవత్సరం నుంచి పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఆ అచీవ్మెంట్కి అచీవ్ కాగలరు అనే నమ్మకం కుదిరిందా? పూర్తిగా ఉంది. ఇప్పుడు అసలు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఏ స్వీప్. ఎలక్షన్ టైట్గా జరిగేది రాయలసీమలో. సో రాయలసీమలో ఒకే బరాబర్ ఉండొచ్చు. అక్కడ వన్ సైడ్ కాబట్టి అతిపెద్ద విక్టరీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి సాధించబోతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని వస్తాయి అంటే 160 అనేది పార్టీ అంచనా. అంటే నేను 160 అనేది పార్టీ అంచనా. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. నేను ప్రతిదీ కొంచెం కీడించి మేలంచే రకం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే ఇన్ ఏ వర్స్ట్ కేస్ 140 ఉంటాయనేది నా అభిప్రాయం. ఇన్ ఏ వర్స్ట్ కేస్ ఇన్కే, ఎందుకంటే నాకన్నా ఆయనకుండే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఇస్ యాంటిసిపేషన్ ఈస్ కరెక్ట్. నేనేంటంటే కొంచెం ఆప్టిమిస్టిక్ అయినప్పటికీ ఎంతో కొంత పెసిమిజం ఉంటుంది నాకు. కొంచెం గ్రౌండ్లోనే ఉంటాం అంటే లేదు
మరీ ఓవర్ ఆప్టిమిజం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా 175కి 175, 25కి 25 పార్లమెంటు అని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అలా కాదు. నేను ఒకవేళ టైట్లో ఉన్న సీట్లలో అటైనా ఇటైనా అవ్వచ్చు అనుకునే సీట్లు అటు లెక్క వేసుకుని, అంటే శత్రుపక్షానికే లెక్క వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటాము. 2 వారాల క్రితం అంటే 2 నెలల క్రితం 145-150 రేంజ్లో ఉంచి మధ్యలో కొన్ని వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ కొంత డల్ అయ్యి మళ్ళీ గత 10 రోజులుగా బ్రహ్మాండంగా మళ్ళీ పికప్ అయింది. అంటే మధ్యలో డల్ అయ్యడం కారణం అంటే కూటమిలో సీట్ల పంపకాలు, సీట్ల ఇష్యూస్, బీజేపీ యాడ్. నిజంగా మీరు ఒక మాట చెప్పండి, మీరు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, బీజేపీ యాడ్ ఆన్ మీ పార్టీకి మీకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు? అంటే నో కామెంట్ ఈ విషయంలో మాట్లాడకూడదు. అంటే ధర్మం, పొత్తు ధర్మంలో ఉన్నాం కదా, పొత్తు ధర్మం మాట్లాడకూడదు. సో పైగా నన్ను తిరస్కరించిన పార్టీ గురించి నేను అసలు మాట్లాడకూడదు, ఎందుకంటే చాలా ప్రిన్సిపల్డ్గా నాకు సభ్యత్వం లేదని చెప్పి. అంటే మళ్ళీ మీరు తిరుపతిలో ఏమైంది, ఇంటి పక్కన సంగతి ఏంటి, అవి అడగొద్దు. వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. మీరు రామకృష్ణారెడ్డి నిన్న ఎలా జాయిన్ అయ్యాడు, తెలుగుదేశం అభ్యర్థి, ఇవన్నీ తీసుకుని సీట్ ఇచ్చారు. అదే అంటే ఇవన్నీ అడగొద్దని అందుకే చెప్తున్నాను. నేను ఆ పార్టీ నన్ను తిరస్కరించడానికి గల కారణం ఏమిటి అంటే అతను మా సభ్యుడు కాదు కదా అని చెప్పారు కాబట్టి నేను అదే నిజమని నేను నమ్ముతున్నా. కానీ ఈ ఆర్గ్యుమెంట్లు అడగద్దు. వరప్రసాదరావుకి ఎలా ఇచ్చారు, 15 రోజులు క్యాంపెయిన్ చేసిన తర్వాత గోపాలకృష్ణరాజు, రామకృష్ణారెడ్డి గారికి ఎలా ఇచ్చారు, ఇవి అసందర్భమైన ప్రశ్నలు. ఎక్కడైనా అనిపించిందా ఎందుకు అంటే అంటే మీకే రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందని ఏమన్నా అనిపించింది? అంటే నేను జ్యోతిష్యాన్ని కూడా నమ్ముతా. నమ్ముతారు, డెఫినెట్గా నమ్ముతాను. సో బహుశా దయ్యము రెండు నమ్ముతాను. ఎస్, దైవాన్ని నమ్మినప్పుడు దయ్యాన్ని కూడా నమ్మాలి, జీసస్ని నమ్మినప్పుడు సైతాన్ని కూడా నమ్మాలి. కానీ జీసస్ని నమ్మిన సైతాన్ని కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఏమైనా అంటే మీరు ఇందాక దీని కంటిన్యూషన్ చెప్పండి, బీజేపీ ఇష్యూ మీద కంటిన్యూషన్. అబ్బే బీజేపీ మీద నాకేం నో రిగ్రెట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. వారు తీసుకున్న డెసిషను నాకు ఇంత సంతోషాన్ని ఇంత తొందరగా కలిగిస్తుందని నేను అనుకోలేదు. డెఫినెట్గా ఒకసారి నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి మేము ఎంపీగా ఉండాలని కోరుకున్నప్పటికీ ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది రాజు గారు మీరు స్టేట్లోనే ఉండటం అని చెప్పి ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. నేను కూడా ఇనీషియల్గా ఇది ఒక ఫాల్ అనుకున్నా. రఘురామకృష్ణరాజు పరిస్థితి అప్పుడన్నా ఢిల్లీలో ఉన్నాడు, ఇప్పుడు ఆంధ్రాలో ఉండాలి, ఇలా రేంజ్ అయిపోతాడు. అప్పుడు తారుమారు అయ్యే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఇన్ కేసు అయితే ఎందుకు అవుతుంది, ఇన్ కేసు అయ్యి అవకాశమే లేదు. మీరు ఎట్లా కాన్ఫిడెంట్గా ఉంటారు, అవతల వాళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటారుగా? అవతల వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ వేరు, నెగటివ్ వేరు. అసలు లాస్ట్ 10 రోజుల్లో మీరు ట్రెండ్ చూస్తే, ఆర్ జగన్మోహన్ రెడ్డి యాత్రలు చూస్తే, బ్రతిమలన కూడా రాట్లా. గతంలో భయపెడితే వచ్చేవారు, బ్రహ్మరథం పెడుతున్నారు జనాలు ఎక్కడ చూసినా. అది సాక్షి పేపర్ చదివితే వచ్చే ప్రాబ్లం. అది సాక్షి పేపర్లో సేమ్ అయ్యే జనం ఉంటారు ఏ మీటింగ్ అయినా కూడా, ఎందుకంటే అటు వాడి ఫోటోలు అయ్యి. ప్రత్యక్షంగా మా భీమవరంలో జరిగిన సభ మేము చూసాం, మా మనుషుల్ని పంపించా, డైరెక్ట్ ఫోటోలు తీసుకున్నాము, ఎంత స్క్వేర్ ఎన్ని స్క్వేర్ మీటర్స్లో జనం ఉన్నారు, లూజ్గా ఉన్నారు, కిక్కిరిస్ ఉన్నా సరే ఆ ఏరియాలో ఎంతమంది ఉంటారు అనేది అన్ని లెక్కలు కూడా వేయటం జరిగింది.
10,000 లోపు జనాభా వచ్చారు, 980 చిల్లర బస్సుల్లో వచ్చినాయి. అంటే బస్సుకు 10 మంది కూడా రాలా, పొరుగురి నుంచి వచ్చినాయి. అంటే అసలు లోకల్లో ఎవడో లేనట్టు లెక్క. ఇలాగా అసలు అతన్ని అతని జోలికి వెళ్ళాల, వద్దురా బాబు ఇంకీటితో మనం అని మా కృష్ణా జిల్లా నుంచి నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నా. ఆ డ్రామాతో బాగా అలరైపోయాడు. ముందు ఇంత పట్టి సంఘటన అది ఓన్లీ మీరు డ్రామాగానే కొట్టేస్తున్నారా? ఒక ముఖ్యమంత్రి మీద జరిగిన దాడిగా చూడడం లేదా? అది దాడి ఏంటి? దాడి చేసేవాడు దేంతో చేస్తాడు? తగిలింది కదా, ఆ బ్లడ్ వచ్చింది, తగిలింది. అవును, తగిలింది, షాట్ ఏం లేదు కదా. అక్కడ ఇతను గీరుకున్నాడు, చిన్న గీత వయ్యాకారంలో అంతే గీరుకున్నాడు. చిన్న గంటన్నర యాత్ర చేశాడు. ఎవరికైనా ఒక యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా దెబ్బతింటాడా, కొద్ది రోజులు గడిచిన తర్వాత దెబ్బతింటాడా? ఇమ్మీడియట్గా అతను గంటన్నర యాత్ర చేశాడు కదా, కనీసం పెద్ద దెబ్బ తగిలితే తల దిమ్మెక్కుతుంది. చక్కగా అతను యూజువల్ షిక్కటి షిరిన్ అవుతూనే అతను యాత్ర కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు, చక్కగా నడుచుకుంటూ నవ్వుకుంటూ. అక్కడికి వెళ్ళి మటుకు గ్రీన్ బట్టలు వేసుకుని పెద్ద హార్ట్ సర్జరీలాగా దాని మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టి మొత్తం డాక్టర్లు నర్సులు మందలాగా పడిపోయారు. మీద మందలాగా పడిపోయి ఏం చేశారు, ఒక చిన్న పట్టి వేసి బయటకు ఉంటారు. ఇంతే, ఇంత పట్టి వేశారు. నార్మల్గా అయితే నెక్స్ట్ డే ఆ పట్టి తీసేస్తారు, నీకు నాకు తగిలితే. ఇంత అయింది. మా భీమవరం వచ్చేటప్పటికి ఇంత అయింది. అది రోజు రోజుకి పట్టి సైజు పెరుగుతుంది. సరే, ఇంకా అసలు మన ఐ ఆర్టిస్ట్ అయితే ఇంకా అసలు మనం చెప్పడానికి వీల్లేదు. సో అది పూర్తి డ్రామా. ముందు ఎవరో చేశారన్నారు, తర్వాత ఎవడో కుర్రోడు, ఇంకా టీనేజ్ దాటిన కుర్రోడు ఓ రాయి కొడితే ఒక రాయి అని చెప్పి ముందు కమిట్ అయ్యారు. ఆ రాయినే తిప్పుతున్నారు, అతని నుదుటికి తగిలింది అదే, ఇతని కంటికి తగిలింది అదే. తర్వాత రాయి ఎదురా అంటే చూమంతరికాలి మాయమైపోయింది. సో ఇది పూర్తి డ్రామా. స్క్రిప్ట్ వీకు. ఎలాగా ఆ మధ్యన 3 సినిమాలు రిలీజ్ చేశారు కదా, యాత్ర 2, ఇంకేంటి ఆ సినిమా పేర్లు కూడా మర్చిపోతున్నాం, రాము సినిమాలు, ఒక షో కూడా అలా అయితే అలా ఇన్ని చెప్తున్నారు బయట ప్రపంచం అంతా. ఇది కూడా వీక్ స్క్రిప్ట్ అయిపోయింది. మరి ఇన్ని చెప్తున్నా మీరు, ఉండిలో ఏంటి పరిస్థితి? ఉండిలో ఉండి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటే. మీకు పక్కనే పక్కలో బల్లాలు కూడా దిగాయి, ఆల్రెడీ స్పీడ్గా రన్ చేస్తున్నాయి, అక్కడ నువ్వానేనా అన్నట్టుగా పోటీలో ఉన్నాయి. బల్లాల్ని పల్లెలు ఇసిరినట్టు ఇసిరేస్తాం అంతే. ఇదొక మాయ చేయాలి కదా మీరు. ఏం మాయ చేయక్కల, తెలుగుదేశం స్ట్రాంగెస్ట్ హోల్డింగ్ ఉన్నది ఉండి. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత జరిగిన 9 ఎలక్షన్స్లో 8 ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ నెగ్గింది. ఒకే ఒకసారి 2004 రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనంలో నారో మార్జిన్లో ఒకే ఒకసారి ఓడిపోవటం జరిగింది. మేనిఫెస్టో విషయంలో మళ్ళీ యూట్రన్ ఏమైనా తీసుకునే పరిస్థితి ఉంది? వైసీపీ మేనిఫెస్టో చూసి భయపడే అంటే ఇంకా రాలేదు, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మార్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయాలనుకుంటుంది. కూటమి మేనిఫెస్టో వచ్చేసింది కదా, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆ సూపర్ 6 ఆ పథకాలతో ఆయన దూసుకుపోతున్నాడు జనాల్లో. అది చూసి వీళ్ళు కంగారు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మరి రేపో మాపో వస్తున్నాడు స్కీమ్తో. మరి ఏం స్కీమ్ వేస్తాడో తెలియదు. ఏం స్కీమ్ వేసినా ఒకసారి విశ్వాసం పోయిన తర్వాత బేసిక్గా అతను లాస్ట్ టైము మద్య నిషేధం గురించి చాలా ఎక్కువ మాట్లాడాడు, ఓటు అడగనని చెప్పాడు. ఇప్పుడు మద్య నిషేధం లేకపోతే అసలు సంక్షేమమే లేదు. సంక్షేమానికి కారణమే మద్య నిషేధాన్ని నిషేధించడం. సో నిషేధాన్ని నిషేధించాడు,
దాని మీద ఒక 30,000 అప్పులు లేపాడు. అప్పులతో నేను సంక్షేమం చేస్తున్నాను, అసలు మధ్య అమ్మకపోతే సంక్షేమమే లేదు అనే ఒక మోడల్కి వచ్చాడు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడుగుతాడు అతను? సార్, మీరు సంక్షేమ పథకాల మీద అన్నారు, మరి మీరు కూడా అవే సంక్షేమ పథకాలనే చెప్తున్నారు కదా, ఏదైతే వైసీపీ చెప్తుందో దానికి సంబంధించిన ఆ సంక్షేమ పథకాలు అన్నీ ఇప్పుడు వాలంటీర్లు వద్దన్నారు మొదటి దాకా. ఈరోజు వాలంటీర్లకి మేమే 10,000 జీతాలు ఇస్తాం, పెంచుతాం, మిమ్మల్ని బేసిక్గా ఈ సంక్షేమ పథకాలన్నీ గతంలో కూడా ఉన్నవే. ఇతడొచ్చి టైటిల్స్ పెట్టాడు గమ్మత్తుగా. జనాలకి ఏంటంటే ఈ టైటిల్స్ క్యాచీగా ఉండి గతంలో ఆ స్కీమ్ ఉందో లేదో కూడా వాళ్ళకి అర్థం కాల. ఇప్పుడు గతంలో ఎవడో పిల్లవాడు స్కూల్ కాలేజీకి వెళ్ళేవాడు, చంద్రబాబు నాయుడు గారు ఫీజు కట్టేవాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కట్టేవాడు, దానికి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అని ఏదో ఉండేది. ఎవడో పట్టించుకునేవాడు కాదు దాన్ని. ఏదో వీళ్ళకి కూడా ఏదో మా వాడు స్కూల్కి వెళ్తున్నాడు, మా వాడు స్కూల్ ఫీజులు ఏదో గవర్నమెంట్ కట్టుకుంటుంది అని అనుకునేవారు తప్ప దాన్ని పట్టించుకునేవారు కాదు. బట్ స్కీమ్ ఈజ్ దేర్. ఇతడు వచ్చి ఏం చేశాడంటే దానికి ఒక టైటిల్ పెట్టాడు, జగన్ అన్న విద్యా దీవెన. కలరింగ్ ఏంటి, అసలు ఆ స్కీమ్ ఇంత ముందు లేనట్టు, ఏదో వీడు వచ్చిన తర్వాతే అసలు ఆ స్కీమ్ వచ్చినట్టు, ఇలా ఒక టైటిల్ పెట్టి దానికి ఒకసారి సాక్షర అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటే కుదరదు కాబట్టి 4 సార్లు వేసుకోవాలంటే ఏం చేయాలి, 4 విడతలుగా ఇవ్వాలి. మళ్ళీ మహిళలకు ఏదో చేసినట్టు బిల్డప్ ఇవ్వాలి. సో ఇతనేమో ఆ తల్లి అకౌంట్లు వేస్తానంట, ఆ తల్లి ఏమో అది డ్రా చేసుకుని ఆ స్కూల్ ఆ కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టాలంట. డైరెక్ట్గా కట్టేవారు. ఇప్పుడేమో సగం మందికి వీళ్ళు ఈ సొమ్ము వాడేసుకుంటే సర్టిఫికేట్లు రావట్లా. సో ఈ విద్యా దీవెన, వసతి దీవెనలు ఇవన్నీ కూడా స్కామ్స్. 4 సార్లు బట్టలు నొక్కానంటాడు, వీడికి 3 సార్లు డబ్బులు వస్తాయి. ఎవరికాలు ఇండివిజువల్గా పోరాడలేరు, ఏమో నా అకౌంట్లోకే డబ్బులు రాలేదేమో అని కొంతమంది అనుకుంటున్నారు. ఎవరికి రావట్లా, ప్రతి వాళ్ళకి ఒక విడత అయితే ఎగ్గొడుతున్నాడు. అది అకౌంట్ ఫర్ చేసి సొమ్ములు కొట్టేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. దాని గురించి ఎవరో మాట్లాడరు. నేను నొక్కా అని చెప్పుకుంటూ పోతున్నాడు. అలా గతంలో లేనిది ఇతడు ఇచ్చింది. టైటిల్ చేంజ్ తప్పితే ఏమీ లేదు, అక్సెప్ట్ అమ్మఒడి అనే ఒకే ఒక్క ఆ 13,000 స్కీమ్ తప్ప మిగిలినవన్నీ పాతవే. బట్ ఇందులో ఎస్సీ ఎస్టీస్కి ఉన్న ఎన్నో పథకాలని ఎత్తేసాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకాలను యాజ్ ఇట్ ఈస్గా ఇతడు మార్జిన్ మనీ ఇచ్చి చేస్తే ఎక్స్ట్రాఆర్డినరీ స్కీమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మీ రాయలసీమ డ్రిప్ ఇరిగేషను గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు అందులో 5% అయినా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది, ఇప్పుడు జరిగిందా? గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రభుత్వ అధినేత. డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ని పూర్తిగా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఎక్స్ట్రాఆర్డినరీగా అమలు పరిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీకు అంటే చంద్రబాబులో కొత్తగా కనిపించిన అంశాలు ఏంటి? వీడు వచ్చిన తర్వాత నాకు అన్నీ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అంతకుముందు కనపడలేదు. అంతకుముందు కనపడలేదంటే కారణం ఏంటంటే ఆయన పబ్లిసిటీ తక్కువ పనిచేసుకుంటూ పోయాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పబ్లిసిటీ చంద్రబాబు లేదు, ఇతనితో కంపేర్ చేస్తే లేదు, 0. మరి సరే, ఇది నిజంగా పీక్స్ లో ఉండేది. అసలు ఎప్పుడైనా ఆయన చాలాసార్లు మాట్లాడారు. ఇతన్ని చూసిన తర్వాత ఈ కంపారిజన్లో అంత చేసిన వ్యక్తి అసలు పబ్లిసిటీ చేసుకోలేదని స్పష్టమవుతుంది. వీడు ఏమి చేయకుండా, నా గత పార్టీ అధ్యక్షుడు ఏమి చేయకుండానే ఎక్స్ట్రాఆర్డినరీగా పబ్లిసిటీ పేపర్లో వేసుకుని నమ్మించానని అనుకుంటున్నాడు. కానీ జనాలు నమ్మలేదన్న సంగతే 4 జూన్ తెలుస్తుంది. సో 4 జూన్ తర్వాత రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఏమో అందరు స్పీకర్ కావాలని కోరుకుంటున్నారు. వద్దు, అసలు నిజంగా చెప్పండి ఓపెన్, మీరు స్పీకర్ కావాలనుకుంటున్నారా, మంత్రి కావాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే అయిన వాడు ఎవడూ కూడా స్పీకర్ కావాలని నాకు తెలిసి కోరుకోడు. అంతవరకు చెప్పగలను. మీ అభిమానులంతా అదే అడుగుతున్నారుగా. అంతవరకే నేను చెప్పగలను. మీ అభిమానులకు కూడా రిక్వెస్ట్ ఇచ్చి చెప్పేయండి, వద్దురా బాబు స్పీకర్ నాకు అవసరం లేదని చెప్పి, లేదంటే మీమ్స్లో చంపేస్తున్నారు. అసలు ఆ మీమ్స్ చూసే కొందరు కంగారు పడుతున్నారు కూడా. వద్దు, అసలు మనం అవి కూడా వదిలేద్దాం. మీరు కూడా రఘురామూర్తి స్పీకర్ పదవి అని చెప్పి తమ్ములేలు పెట్టారనుకోండి, చేస్తూ ఉంటుంది. ఆ తమ్ములేలు మటుకు పెట్టకండి. స్పీకర్కి ఇష్టం లేదని చెప్పి మాత్రం రాస్తాం.
రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరగబోయే దాంట్లో మొదటగా మీరు చేయాలనుకున్న కార్యక్రమం ఏంటి? ఇప్పుడు ఒకటి నేను చెప్పాలనుకున్నది, నెక్స్ట్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాడండి. ఎందుకు రాడు? అటెండ్ అవడు, అతని నేచర్కి అతను అటెండ్ అవడు. జోషం చెప్తున్నారు అంటే ముందు చెప్పింది ఏదైనా దాన్ని జోషం అని అంటారు కాబట్టి జోషం అని అనుకోవచ్చు. నేను జరగబోయి చెప్తున్నా. ఒకవేళ వస్తే అడుగు పెడతా అంటే ఎమ్మెల్యేగా నెగ్గుతాడు, దాన్ని కూడా కానప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గుతాడా నెగ్గడా అని నేను అంటలా. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి, అతను అధికారంలో ఉండడు కాబట్టి దాడు అనేది మీ వాదన. నేనేమంటానంటే అదే అయితే అప్పుడు మీ వాదన ఏంటి అంటున్నా? వస్తాయనా మీరు అసెంబ్లీలో? వస్తారా? అప్పుడు చెప్తా. ఎందుకు రాను? వస్తారు అప్పుడైనా. అసెంబ్లీ నేను ఒకరోజు కూడా మిస్ కాను. లోక్సభ ఎలా అయితే నేను మిస్ కాలేదో అసెంబ్లీ కూడా నేను మిస్ కాను. ప్రతిరోజు వస్తా, మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రతిరోజు ఇతడు వస్తాడేమో అని చెప్పి చూస్తూనే ఉంటా. కానీ అతను నాకు నిరాశను కలిగిస్తాడు రాకుండా అనేది చిన్న బాధ, నా గెస్ వర్క్. సో ఫైనల్గా ఉండికి ఏం చెప్పిపోతున్నాడు త్రిపులార్ అంటే ఏం చెప్పు మీకు? దానికి ఆల్రెడీ గత 3 రోజులుగా మొత్తం మా ప్రస్తుత ఎమ్మెల్యే గారితో కూడా కూర్చుని ఆయన ఎన్నో చేయాలనుకున్నాడు, మరి ఈ ప్రభుత్వం వలన ఏమి చేయలేకపోయాడు. ఆయనతో కూర్చుని రామరాజు గారితో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయనేది షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. 10 key points, 10 సమస్యలను గుర్తించాం, ఎస్పెషల్లీ ఉండికి సంబంధించినవి. ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఒక ఒక పాంఫ్లెట్ కూడా తయారు చేసి రేపటి నుంచి అది ఉండి నియోజకవర్గానికి రెస్ట్రిక్టెడ్గా నా మేనిఫెస్టో అనుకోవచ్చు. ఆ నియోజకవర్గం వరకు, వర్గం ఉంది కాబట్టి ఆ నియోజకవర్గంలో సమస్యలను గుర్తించి ఆ సమస్యలకి నేను పరిష్కారం తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటాను అని చెప్పి ఒక హామీ పత్రం లాగా ఇస్తున్నాం. సో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అది నేను మళ్ళీ టూ మచ్ బడ్జెట్ కూడా అవ్వదు కాబట్టి డెఫినెట్గా చేయగలను. మీ అంచనాలకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న వ్యవహారాలని ఫలితాలు తర్వాత జూన్ 5న అక్కడ ఉన్నా, 4వ తారీఖు అంటే మేము కౌంటింగ్లో ఉంటాం కాబట్టి 5వ తారీఖు ఇదే విషయం మీద మరోసారి మాట్లాడే ప్రయత్నం. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు అని నువ్వు అంటావు? అంటానా? లేదు, మీరు చెప్పింది అంటావు. అంటావు? లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.